నమస్తే. కొద్ది కాలం క్రితం నుంచి కూడా మైత్రి మూవీస్ సంబంధించి ఒకనొక పార్ట్నర్ అయినటువంటి ఒక నవీన్ ఎరనేని సంబంధించి కొంత వార్తలు అయితే ఇప్పుడు గుప్పుమంటున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయి, ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు, బాగా తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మొత్తానికి నవీన్ ఎరనేని మళ్ళీ వార్తలు బాగా నించున్నట్టుగా పేరు వినిపిస్తుంది. సో అసలుకి ఉన్నటువంటి ఒక వార్త మీద మీకేం తెలుసు, మీరేం చెప్పగలుగుతారు? అంటే వాళ్ళు దాదాపు ఒక 4-5 సంవత్సరాలుగా సినిమా నిర్మాణంలో చాలా దూకుడుగా ఉన్నారండి. డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి వచ్చారు, అలాగే ఎగ్జిబిటర్లుగా కూడా ఈ మధ్యన ఉన్నారు. వాళ్ళలో ఎన్ఆర్ఐస్గా వచ్చి ఈ సినిమా రంగంలో నిర్మాతలుగా నిలదొక్కున్న వాళ్ళలో ఈ నవీన్ ఎరనేని కూడా ఒకరని చెప్పాలి. అయితే లేటెస్ట్గా ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళలో ఒకరైన రాధాకృష్ణరావు, ఆయన మాజీ డీసీపీ, ఆయన ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఒక కంపెనీ క్రియా హెల్త్ కేర్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఏదో ఉంది, ఆ కంపెనీ ఓనర్షిప్ని ఈ నవీన్ ఎరనేని పేరుతో బదలాయింపు వ్యవహారంలో ఆయన రాధాకృష్ణరావు ఇన్వాల్వ్ అయినట్టుగా చెప్తున్నారు. అది ఎప్పుడో జరిగిన వ్యవహారంగా చెప్తున్నారు. 2018 ప్రాంతంలోనే ఈ కేసు జరిగింది. ఇది అంటే ఆయన శనిబడి వేణుమాధవ్ అని ఆయన్ని అసలు వానరని ఆయన కూడా ఎన్ఆర్ఐ, ఆయన కిడ్నాప్ చేసి వాళ్ళతో ఆయన చేత బలవంతంగా కంపెనీ రాయించుకున్నారు వీళ్ళు నవీన్ ఎరనేని ఆయన అనేది ప్రధానమైన ఆరోపణ అండి. సాధారణంగా ఇలాంటి సీన్స్ మనం సినిమాలోనే చూస్తూ ఉంటాం, నిజంగా సినీ పక్కీలోనే జరిగింది అంటే దీన్ని ఎలా చూడాలంటారు? అంటే సినిమాలు తీసేవాళ్ళే, సినిమాలు తీసేవాళ్ళే కాబట్టి మరి సినిమా పక్కీలాగానే అనిపిస్తుంది. ఇందులో నిజానిజాలు మనకు తెలియకపోయినా కానీ ప్రస్తుతానికి నిందితులుగానే ఉన్నారు. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎక్కడిదాకా వెళ్ళిందంటే, ఫోన్ ట్యాపింగ్లో అంటే ఒక ముఖ్యమంత్రికి సంబంధించిన కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఈ వ్యవహారంలో ఉంది అనేది ఒక ఆరోపణ. అంటే ఫోన్ ట్యాపింగ్లో ఆయన పాత్ర ఉన్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి అక్కడ కేటీఆర్ ద్వారానే ఈ రాధాకృష్ణరావు వీళ్ళు కేటీఆర్ని సంప్రదించారని, కేటీఆర్ ద్వారానే రాధాకృష్ణరావుని సలహా సహాయం సహకారం తీసుకుని ఒక ఎస్సీఐ ఒక ఎస్ఐ కూడా ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో. వాళ్ళు ఈయన చిన్నపాటి వేణుమాధవ్ని ఆయన కిడ్నాప్ చేసి ఆ కంపెనీని బదలాయించారు అనేది ప్రధానమైన ఆరోపణ. అంటే ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది చూడండి. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందన్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి బయటికి. ఇందులో నిజానిజాలు మాకు తెలియదు కానీ మొత్తానికి నవీన్ ఎరనేని కూడా కేసులో ఒక నిందితుడిగా మాత్రం చేర్చారు. అయితే మొత్తానికి ఈ యొక్క అంశం ఇక్కడతోనే ముగిసిపోలేదు, ఇంకా దీని గురించి చాలా వరకు ఇదంతా తీగలు అయితే డొంకకెళ్ళి అవుతుందండి. ఇప్పుడు ఇవాళ నవీన్ ఎరనేని పేరు వచ్చింది, ఇప్పుడు దాంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళ పార్ట్నర్స్. ఈ మధ్యకాలంలో ఆ సినిమా రంగంలో వాళ్ళు దూకుడుగా సినిమాలు చేయటం, హిట్లు రావటం, పుష్ప సినిమా కూడా వాళ్ళే తీస్తున్నారు. అవును, మరి ఆ సంస్థ మంచి పేరు ఉంది. అవును, ఒకసారిగా అట్లాంటి సంస్థ మీద ఒక మరక పడినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఒక కంపెనీని వీళ్ళ పేరుతో మార్చుకున్నారంటేనే అది పెద్ద నేరం. అందులో వీళ్ళు తప్పు ఉందా లేకపోతే వేణుమాధవ్ తప్పు ఉందా అనేది తర్వాత తెలియ విషయం. మొత్తానికి తన ఈ సర్క పెట్టుకోవడంలో పోలీసు సహకారం తీసుకుని లేకపోతే ఒక ముఖ్యమంత్రి తనయ సహకారం తీసుకుని అప్పట్లో వీళ్ళు చేశారని 4 ఏళ్ల నుంచి జరుగుతుంది అనేది అంటున్నారు. మరి ఇది ఇవాళ వ్యవహారం కాదు, ఇది ఎప్పుడూ జరిగిన వ్యవహారం. ఆ క్రియా హెల్త్ కేర్ అనేది వాళ్ళ ఆ షేర్లు కానీ లేకపోతే ఆ సంస్థ అంతా యాజమాన్యం అంతా వీళ్ళకి వచ్చేసిందని సమాచారం. అది తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే ఒక నిందితుడిగా పేరు అయితే బయటకు వచ్చింది ఈ నవీన్ ఎరనేని పేరు. అయితే దీనికి సంబంధించి చూస్తే ఇంతకుముందు కూడా సినీ ఇండస్ట్రీ పైన డ్రగ్స్కి సంబంధించిన కేసులు కావచ్చు, ఇలాంటి పలు కొకైన్ కానీ ఇలాంటి వాటి అన్నిటి మీద చాలా వరకు కేసులు పడ్డాయి. కానీ అది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలియదు. సరిగ్గా సినీ ఇండస్ట్రీ పైన ఎలాంటి ఒక రూమర్స్ కానీ ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతాయో అంతే ఫాస్ట్గా కనిపించకుండా కూడా పోతాయి. సో ఇప్పుడు నవీన్ ఎరనేని మీద పెట్టినటువంటి కేసు కూడా ఇదే కోవకు వస్తుందంటారా, లేదా సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం తెలియదు? మనకు తెలియదు అండి. చాలామంది ఎన్ఆర్ఐస్ కూడా సినిమా రంగంలో పెట్టుబడి పెడుతున్నారు, రకరకాల నిర్మాణ సంస్థలు. ఇదేంటంటే క్రౌడ్ ఫండింగ్ అంటాం దీన్ని. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు అయినా కొంతమంది అమెరికాలో వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళకి అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఏదో ఒకళ్ళు ఇద్దరు తీసుకొచ్చి సినిమాలు చేయడం అనేది అసాధ్యం. ఇక్కడ పేరు ఇద్దరు పేర్లు ముగ్గురు పేర్లు ఉన్నా కానీ దీని వెనకాల ఇంకా చాలామంది క్రౌడ్ ఫండింగ్ ఉంటుంది. మరి వీళ్ళు ఈ మధ్యకాలంలో అప్పుడు ఇట్లాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఏంటంటే, ఓహో ఇంత పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు, వీళ్ళు చేసే పనులు ఇదే అనే ఒక ముద్ర అయితే పడిపోతుంది. ఆటోమేటిక్గా ఒక నెగిటివ్ షేడ్ పడిపోతుంది వీళ్ళ మీద. వీళ్ళే కావాలి ఇంకా వేరే సినిమాలు తీసే వాళ్ళ మీద కూడా ఇట్లాంటి ప్రభావం పడుతుంది. కాకపోతే అసలు అది వ్యవహారం అనేది బయటకు వస్తే పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగితే కానీ ఇలాంటి వాటి మీద సినిమా రంగంలో పెట్టుబడి పెట్టే వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళే ఉంటారా అని ఒక సినిమా రంగాన్ని ఒక నెగిటివ్ కోణంలో చూసే ప్రమాదం ఉంది బయట వ్యక్తులు కూడా.
అది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ తెచ్చి సినిమా రంగంలో పెట్టుబడి పెట్టవచ్చు, కానీ స్మగ్లర్లు బాంబే లాగా మాఫియా వాళ్ళు తెలుగు ఇండస్ట్రీలో ఉంటారని నేను అనుకోవట్లేదు. తెలుగు ఇండస్ట్రీ మాఫియా వరకు తెలుగు ఇండస్ట్రీకి అయితే రాలా, బాంబేలో ఉందేమో కానీ. కానీ ఇలాంటి కొన్ని ఆరోపణలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇంకా తెలియని కోణాలని దీంట్లో మీడియాలో ఏంటంటే చెలవ పలవగా వార్తలు వస్తూ ఉంటాయి. రేపొద్దున ఇవాళ ఈ వార్త వచ్చింది, రేపు ఇంకో వార్త రావచ్చు. ఇదిగో పులి తోక అంటే అదిగో పులి అన్నట్టుగా ఇవన్నీ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. మొత్తానికైతే బయటకైతే అరే నవీన్ అని నేను పేరు, మా ఒక్క పేరే బయటకు వచ్చింది. దీంట్లో కొంత మీడియా వ్యక్తి కృష్ణ అనే వ్యక్తి పాత్ర పేరు కూడా బయటకు వచ్చింది. ఎవరెవరు ఉన్నారో కేసు పూర్వపరాలన్నీ డీటెయిల్కి అయితే మనకు తెలియదు. పూర్తి దర్యాప్తు జరగాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఫోన్ ట్యాపింగ్ నుంచి మొదలైన ఇది ఇక్కడ దాకా వచ్చింది. ఇక దీని ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలిపితే ఇంకా ఎన్ని మలుపులు ఉంటాయో తెలియదు, ఇంకెన్ని బయటకు పెడతాయో తెలియదు. ఇది హీరోయిన్ల పర్సనల్ వ్యవహారాలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అంటున్నారు కొన్ని కొన్ని చోట్ల. ఇవన్నీ పెద్ద తేనె తుట్టులాగా ఉంది ఇదంతా. సో చూద్దాం సార్, మొత్తానికి ఈ కేసు మీద పోలీసు వాళ్ళు ఎలాంటి దర్యాప్తు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూద్దాం. అంటే థ్యాంక్ యూ.